నమస్తే వెల్కమ్ టు ఇండియానికి దేశ విదేశాల్లో జరిగే లోతుగా విశ్లేషించే కార్యక్రమానికి స్వాగతం అయింది వద్దు వద్దంటున్న రాజధాని ఢిల్లీ వాసులు ఘనంగా బాణసంచ కాల్చపడేస్తారు దేశం మొత్తం దీపావళి పండుగ జరుపుకుంటుంటే మేం తక్కువ కాదని నిరూపించుకున్నారు దాంతో ఏమైంది ఉన్న వాయు కాలుష్యం రెండు మూడు రెట్లుగా పెరిగింది ఒక రకంగా మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయింది ఇంత దారుణమైన గాలి దేశంలో మరెక్కడా ఉండదు ఆ పొగలో ఎక్కువ భాగం వ్యవసాయ వ్యర్థాలను కాల్చగా వచ్చిన బూడిదే ఉంటుంది ఢిల్లీని నలువైపులా నాలుగు రాష్ట్రాల నుంచి కమ్మేస్తున్న పొగ నుంచి నగరాన్ని కాపాడేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు హుకుం జారీ చేసింది ఏం చేస్తారో మాకు అవసరం లేదు వెంటనే పొగ లేకుండా చేయమని స్పష్టం చేసింది నిజంగానే దేశంలోని పంట పొలాల దహనంతో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది దీన్ని కడ్డుకట్ట వేయడానికి పలు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి ఆధునిక పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపడితే పర్యావరణానికి పొలాలకు ప్రయోజనం చేకూరుతుంది పంట వ్యర్థాల దహనం వాయు కాలుష్యానికి కారణమవుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పంట కాలం నూట యాభై నుంచి నూట అరవై రోజులు ఉండే పూసా నలభై నాలుగు వరి సాగును వచ్చే ఖరీఫ్ నుంచి నిషేధించాలని నిర్ణయించింది ఇతర వంగడాలతో పోలిస్తే ఈ రకం వరికి నీరు ఎక్కువగా అవసరమవుతుంది పంట అవశేషాలు కూడా భారీగా పోగుపడతాయి పిఆర్ నూట ఇరవై ఆరు రకం పంటకాలం కేవలం తొంభై రెండు రోజులుగా ఉంటుంది తక్కువ పంటకాలం ఉండే రకాలతో అవశేషాలు తక్కువగా ఉంటాయని తద్వారా వ్యర్థాల దహనం యాభై శాతం మేర తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు పంజాబ్ లో దాదాపు ముప్పై రెండు లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంది ఖరీఫ్ వరి కోత తర్వాత పొలాలను గోధుమ వేయటానికి సిద్ధం చేస్తారు ఇందులో భాగంగా వరి వ్యర్థాలను తగలబెడతారు శీతాకాలంలో పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం అమాంతం పెరుగుతుంది ఇది ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు కారణమవుతోంది దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది దీనికి పరిష్కారంగా స్వల్పకాలిక సాగు చేయటంతో పాటు వ్యర్థాలను ఎరువులుగా మార్చడం ఒక్కటే పరిష్కారమని నిపుణులు భావిస్తున్నారు పర్యావరణ అనుకూల విధానాలను ఆచరించడం ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బయోడీకంపోజర్లను వినియోగించడం ద్వారా పంట వ్యర్థాలను త్వరగా కుళ్ళిపోయేలా చేయడానికి వీలవుతుంది పొలాల్లోని గడ్డిని కాల్చడం కంటే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి ఎందుకు పలు రకాలైన ఆధునిక యంత్రాలను ఉపయోగించేలా రైతులను ప్రోత్సహించాలి పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో వ్యర్థాల దహనాన్ని తగ్గించడంలో కొంతవరకు విజయం సాధించే అవకాశం ఉంది ప్రభుత్వాలు వీటిని రైతులకు సబ్సిడీ రేట్లకు లభించేలా చూడాలి పంట వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా మార్చే విధానం అన్ని విధాలుగా శ్రేయస్కరమైంది బయోగ్యాస్ ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేయటం ద్వారా వ్యర్థాల సమస్యను సమర్థవంతంగా అరికట్టచ్చు పంట వ్యర్థాలను దహనం చేయటం వల్ల నేర నిస్సారంగా మారుతుంది మన దేశంలో ఇటువంటి వ్యర్థాలు పెద్ద మొత్తంలో వరి గోధుమ పంటల నుంచి వస్తాయి చెరుకు పత్తి మిర్చి పంటల వ్యర్థాలను ఎక్కువ పొలాల్లోనే దహనం చేస్తారు పంట వ్యర్థాల దహనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికకు రూపొందించినప్పటికీ అది విజయవంతంగా అమలు కాలేదు ఎక్కడో తమ వ్యవసాయం కోసం తమకు తెలిసిన విధానంగా చేస్తున్న దహనం కారణంగా మరెక్కడో నగరాల్లో జన జీవితం అస్తవ్యస్తంగా మారుతుందన్న సంగతి రైతులకు తెలియదు అర్థం చేసుకోవటం చాలా కష్టం పంట వ్యర్థాల దహనం వల్ల సంభవించే నష్టాల పట్ల రైతులకు అవగాహన కల్పించడం ఈ సందర్భంగా ఎంతో అవసరం ఆధునిక పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టేలా వారిని ప్రోత్సహించాలి రైతుల భాగస్వామ్యంతోనే ఈ సమస్య నుంచి బయటపడటం జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు ఏం చేసైనా పంట వ్యర్థాల దహనాన్ని నిలిపేయాలి అయితే అది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకే వదిలేస్తే ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అది ఎలా చేయాలో వారికే వదిలేస్తే ఎంతో కొంత చర్యను ఆశించవచ్చు ఎందుకంటే ప్రాంతాలను బట్టి అక్కడ అధికారులకు స్థానిక రైతుల పట్ల అవగాహన ఉంటుంది వ్యర్థాలను కాల్చడం కన్నా వాటిని ప్రభుత్వానికి నచ్చితే లాభం అనేలా చర్యలు తీసు మరింత ప్రయోజనం ఉంటుంది వారికి ఆదాయం వస్తుంది అన్నది తెలిసినప్పుడు వ్యర్థాలను వృధాగా కాల్చేయటానికి వారి మనస్సాక్షి అంగీకరించదు ఒకసారి ఈ సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాలను చూసే ప్రయత్నం చేద్దాం ప్రపంచంలోని ఐదు అత్యంత కాలుష్య నగరాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్న వాటిలో ఉన్నాయి అందులో నాలుగు నగరాలు దక్షిణాసియా ప్రాంతంలో ఉన్నాయి పాకిస్తాన్ లోని లాహోర్ మన దేశంలోని ఢిల్లీ ముంబై దీంతో గాలి వేగాన్ని తగ్గించే వాతావరణం ఏర్పడటం వల్ల ఏ కాలుష్య కారకాలు చాలా కాలం పాటు అలా గాల్లోని నిల్చుంటాయి ఇది గాలి నాణ్యతను గణనీయంగా తగ్గించడం జరుగుతోంది ఇవి కాకుండా వాహనాల నుంచి విడుదలవుతున్న పొగ నిర్మాణ పనుల నుంచి బయటపడుతున్న దుమ్ము ధూళి కాలుష్యపు వాయువుల్లో ఎక్కువగా ఉంటున్నాయి ఈ కాలుష్య మూలాలను అరికట్టడం చాలా కష్టం రైతులకు ఆదాయం కల్పించడం ద్వారా ఈ ఆచారాన్ని నిలిపివేయటం ఒక్కటే ఉత్తమ మార్గం అందుకోసం బయోగ్యాస్ ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన కొత్త పరిశ్రమలు రైతులకు విరివిగా అందుబాటులోకి తేవాలి వీటికి ముడి పదార్థంగా కేవలం ఈ పంట అవశేషాలను మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి దీని ద్వారా రైతులు తమ పంట అవశేషాలను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందుతారు దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ తరహా బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించడం లాంటి పనులు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో అమలు చేస్తున్నారు అక్కడి చెరుకు రైతులు తమ పంట వ్యర్థాలను అమ్ముకోవడం చేస్తున్నారు అయితే అన్ని చోట్ల చెరుకు పంట ఉండదు అన్ని చోట్ల వరి గోధుమలు పండించరు ప్రాంతాల్లో బట్టి వ్యర్థాల పరిమాణంపై ప్రభుత్వాలు సరైన అంచనాలతో ముందుకు రావాలి దాన్ని బట్టి బయోడైజెసిటర్లను రూపొందించడం చేయాలి అయితే ఎందుకు సమయం పడుతుంది ఉన్న పడాన సబ్సిడీతో ప్లాంట్లను నిర్మించడం గ్యాస్ కోసం పైప్ లైన్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం గ్యాస్ ను ఎలా ఉపయోగించాలో నిర్ణయించడం అంత తేలికైన పని కాదు అయితే ఇప్పటికిప్పుడు పంట వ్యర్థాలను తగలపెట్టడం ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం ఆలోచించాల్సిన విషయం అంటున్నారు నిపుణులు ఈ ఆదేశాన్ని అమలు చేయాలంటే విధిగా పోలీసులను ఉపయోగించాల్సి ఉంటుంది కానీ రైతులు కూడా ఓటర్లు అవ్వటం రాజకీయ పార్టీలకు ఇబ్బందిగా మారుతుంది అందుకే పంట వ్యర్థాలను సేకరించడం నిల్వ చేయటమే సరైన పరిష్కారంగా ఉంటుంది వ్యర్థాలను బయటకు తీయటానికి రవాణా చేయటానికి రైతులకు అయ్యే ఖర్చును భరించటానికి ప్రభుత్వం తరఫున ఏజెన్సీలను ఏర్పాటు చేస్తే సరిపోతుందని అంటున్నారు నిపుణులు మరో సంచు వచ్చిన బ్రేక్ తీసుకుందాం స్టేట్ చోట్